నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్ళముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రి పునర్నిర్మాణంలో సీఎం కేసీఆర్ తో కలిసి శంకుస్థాపనలు పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్ లో బస్తీ దవాఖానాను ప్రారంభించి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्युलुगा ఎన్నికైన పెద్దల గంగారెడ్డిని సన్మానించిన बीजेपी నాయకులు సి టీమ్ పై అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులకు సూచనలు సలహాలు చేసిన సి టీమ్ సభ్యులు గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్లు బాలింతలకు కేసీఆర్ కిట్లు చిన్న పిల్లల ఎదుగుదలకు 15000 ఆర్థిక సహాయం అందించి మహిళా ప్రభుత్వంగా బిఆర్ఎస్ కొనసాగుతుందని మహిళల కోసం దేశంలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే దర్శనమిస్తున్నాయని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులు అన్నారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వైద్య దినోత్సవ దశాబ్ది సంబరాలు ఘనంగా నిర్వహించారు ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్మూర్ డివిజన్ లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు గర్భిణీ స్త్రీలు ఏఎన్ఎంలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చైర్పర్సన్ వినితా పవన్ ల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్ బాలింతలకు కేసీఆర్ కిట్లను జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పోషకాహారంతో ఆరోగ్యవంతంగా చిన్నారులకు జన్మనివ్వడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా పోషకాహారాలతో కూడిన కిట్లను వారికి అందించి ఆర్థిక సహాయం కూడా చేస్తూ అన్ని విధాల వారిని ఆదుకుంటుందని చెప్పారు గర్భిణీ స్త్రీలు ప్రసవాల తర్వాత కూడా చిన్నారుల కోసం కేసీఆర్ కిట్లో అన్ని రకాలుగా సబ్బులు బట్టలు ఉయ్యాలతో కూడిన పూర్తి సామాగ్రి కిట్ను వారికి అందిస్తూ కేసీఆర్ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని కేవలం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 100 పడకల ఆసుపత్రిలో ఒక నెలలో వందల సంఖ్యలో ప్రసవాలు జరగడం అశేష కృషికి నిదర్శనమని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు మున్సిపల్ చైర్పర్సన్ వినితా పవన్ వైస్ చైర్మన్ మున్ను స్థానిక కౌన్సిలర్లు ఈశ్వరి రంగన్న వైద్యులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు मुख्यमंत्री गारी कृतज्ञता धन्यवाद भारत देश कल रीति अभिवृद्धि संक्षेम सामाजिक कार्यक्रम मुंह मैं तेलंगाना राष्ट्र कंटे कार्यक्रम अदे विधा मैं गवर्नमेंट हास्पिटल डेलीवरी अने इंप्रूव चुस्कूं इपू मन जिले चूस 100% डेलीवरी इंस्टिट्यूशनल डेलीवरी जो अदे विधा मन की नार्मल डेलीवरी 60% वरक नार्मल डेलीवरी मन गवर्नमेंट हास्पिटल जी सो चाला शुभ परिमाण सो इन मुझे वक्त चुनाव मन गवर्नमेंट हास्पिटल फेसिलिटीज इंप्रूव चुस्म अदे विधा आशा वर्कर्स కృతజ్ఞతలు భూత వైద్యం ఉచిత కార్పొరేట్ వైద్యం వారిని అంత ప్రజల ఆసుపత్రికి తీసుకొస్తే
పూర్తిగా ఉచితంగా డెలివర్ చేసినటువంటి గొప్ప దైవాలయంగా మారింది ఈ వంద పడకల ఆసుపత్రి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 26,052 డెలివర్ను ప్రసవాలు ఈ వంద పడకల ఆసుపత్రి జరిగితే అత్యధికంగా ఒక నెలలో 450 మందికి చేసిన దవాఖానా ఆర్మూర్ దవాఖానా ఆ డాక్టర్లు వీరే. అది ఇది ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు అయితే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వేలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి ప్రపంచంలోనే లార్జెస్ట్ ఐస్ క్రీమ్ టెస్ట్ ఎక్కడన్నా ఏదైనా ఒక రాష్ట్రం ఒక ప్రాంతంలో జరిగినట్టే అది తెలంగాణ రాష్ట్రంలోనని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో కుక్కల దాడిలో నలుగురికి గాయాలయ్యాయని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఫతేపూర్ గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న 10 సంవత్సరాల శ్రీజ అనే చిన్నారితో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిపాల్ను అదేవిధంగా మరో ఇద్దరిని కుక్కలు కరిచాయని గ్రామంలో కుక్కల సంఖ్య పెరిగిందని వెంటనే గ్రామ సర్పంచ్ అధికారులు స్పందించి కుక్కలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. విలేజ్లో పాలకి వెళ్ళినప్పుడు అక్కడ కుక్క ఫస్ట్ ఎప్పుడు కలిసింది, కలిసిన తర్వాత ఆమె తీసుకెళ్ళారు. తర్వాత నేను వెళ్ళిన అక్కడికి ఆ టైంలో నా కుక్క కలిసి మాకు కలిసింది. ఇంటి దగ్గర ఆడుకున్న అమ్మాయి దగ్గర ఇంటికి మరీ వెళ్ళి అది అమ్మాయి కలిసింది, కుక్క కలిసింది, మొత్తం ఫతేపూర్ని నాకు కలిసింది కుక్క. అది దీనికి సంబంధించి ఫతేపూర్లో సర్పంచ్ గారికి మిక్సర్ గారికి కుక్క సమస్య చాలా ఉన్నాయి, మాకు చాలా కుక్కలు ఉన్నాయి. సో కుక్క సమస్య తీర్చాలని మేము చెప్తున్నాం. ప్రతి కాలనీలలో మరియు ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం, ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే జీవన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం దవాఖానాలో వైద్యులచే ఎమ్మెల్యే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం బస్తీ దవాఖానాలో ఎంతమంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు, వైద్యులు ఎన్ని గంటలు అందుబాటులో ఉంటున్నారు అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు సమయానికి నాణ్యమైన వైద్యం మందులు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీ దవాఖానాలు ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఎప్పటికప్పుడు నాణ్యమైన వైద్యం అందించడం కోసం బస్తీ దవాఖానాల కోసం ప్రత్యేక నిధులు అందించి వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కవిత కాశీరామ్, మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్, కౌన్సిలర్లు ఆకుల రాము, సంగీత రవిగౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా షీటీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. షీటీమ్ ఎస్ఐ ఇంద్రకరణ్ రెడ్డి మహిళల రక్షణకు సంబంధించిన విషయాలను వివరించారు. తెలంగాణ దశాబ్ది కాలంలో మహిళలు సాధించిన విషయాలను కళాశాల ప్రిన్సిపల్ ధనవేణి విద్యార్థులకు తెలిపారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తున్న షీటీమ్ ఎస్ఐ ఇంద్రకరణ్ రెడ్డిని, సభ్యులను కళాశాల ప్రిన్సిపల్ ధనవేణి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, టీ షీటీమ్ సభ్యులు, విద్యార్థినులు తదితరులున్నారు. అభివృద్ధి సంక్షేమానికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు జైకూడుతున్నారని పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్రెడ్డి అభివర్ణించారు. మాక్లూర్ మండలం రామచంద్రపల్లి గ్రామానికి చెందిన కురుమ యాదవ సంఘాల నేతలు, సభ్యులు ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంకాపూర్లోని ఎమ్మెల్యే జీవన్రెడ్డి నివాసంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధించేలా గొప్పగా పాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ ప్రగతిశీలక ఆలోచన విధానం పట్ల తామంతా ఆకర్షితులమై ఆర్మూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే జీవనన్న నాయకత్వంలో పనిచేయాలని బీఆర్ఎస్లో చేరినట్టు ఆ సంఘాల నాయకులు, సభ్యులు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియామకమైన మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దల గంగారెడ్డిని ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆత్మూర్ పట్టణానికి చెందిన పెద్దల గంగారెడ్డిని రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమకం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి బీజేపీ ఆత్మూర్ పట్టణ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. పెద్దల గంగారెడ్డి బీజేపీ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. పెద్దల గంగారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించిన బండి సంజయ్కి కృషి చేసినందుకు ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడిందని, పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు విజయ్, వీరభద్రం, లింగన్న, భూపేందర్, శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వేణు, నాయకులు రాజు, శ్యామ్గౌడ్, యుగంధర్, ప్రశాంత్, ఉదయ్గౌడ్, లింగం, పీ సింగ్, శివ, పాండురంగారావు, వంశీ, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం చేసినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నగారికి ఈ నియామకం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ శాఖ తరఫున గౌరవనీయులు పెద్దరంగారెడ్డి గారికి వారి స్వగృహం నందు భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో అందరూ కూడా కొత్త పాత అనేటువంటి తేడా లేకుండా కలిసికట్టుగా ఐకమత్యంగా పార్టీ కోసం నిరంతరంగా పనిచేసి పార్టీ యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కూడా పనిచేయాలని చెప్పేసి నా వంతు కూడా రాష్ట్ర పార్టీ ఏ విశ్వాసంతోనైతే నాకు ఏ నమ్మకంతోనైతే పదవి ఇవ్వడం జరిగిందో దానికి తగిన న్యాయం చేయడానికి కోసం నా ధర్మాన్ని ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో టెన్స్ ఆధ్వర్యంలో కిడ్స్ ఆర్ట్ కాంటెస్ట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ను నిర్వహించారు. డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన చిన్నారులకు సర్టిఫికెట్లను, బహుమతులను పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ టెన్స్ సభ్యులు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో నైపుణ్యాలు పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. వేల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ అధ్యక్షతన ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివినట్లయితే ఉచితంగా పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్, పాఠశాలకు సంబంధించిన ఏకరూప దుస్తులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కానీ మీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయటం, అందరు చదవాల, పుస్తకం పట్టుకోవాలి మంచిగా. మరి ఏమి హోంవర్క్ మేడం ఏమిచ్చింది, సార్ ఏమిచ్చాడు, హోంవర్క్ ఏమిచ్చినది తెలుసు. మోర్తాడ్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గ స్థాయి తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం బుధవారం రోజు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గ స్థాయి తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం మోర్తాడ్ మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ శివలింగు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంతంగా తన మిత్రుల సహకారంతో 90 లక్షలతో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఆక్సిజన్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం డీసీఓ సింహాచలం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు వచ్చాయని, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు అయ్యాయని డీఐఓ డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు వైద్యాధికారులను, వైద్య సిబ్బందులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్, మోర్తాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలియా, జెడ్పీటీసీ బద్దం రవి, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ అహ్మద్, ఎంపీటీసీ అశోక్, సర్పంచులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులున్నారు. అందుకు ఏం చేయాలని చెప్తే మోర్చాడు గ్రామానికి 50 లక్షల రూపాయలతో పక్షాలను మంజూరు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కమ్యూనిటీకి, ఇలా అన్ని కమ్యూనిటీ సంఘాలకు కూడా ఈరోజు మేము మన ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సహాభావం ఇవ్వడం జరిగింది. మన దగ్గరికి వచ్చే సీఎం రిలీఫ్ కింద 8,423 మందికి 42 కోట్ల రూపాయలతో మంజూరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ మన మోర్చాడు గ్రామానికి 900 మందికి 5 కోట్ల రూపాయలతో 960 మంది
వాళ్ళకి సీఎం రెడ్డిపల్లి ప్రతినిధి అంటే మనం అడగక ముందే మన గురించి చెప్తా ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు అటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ఎక్కడ దొరకడు మన అదృష్టం కావచ్చు మనం చేస్తున్న పుణ్యం కావచ్చు అటువంటి నాయకుడు మనకి ఈరోజు మన ప్రశాంత్ రెడ్డి గారు భర్త న్యాయం చేయడం లేదని కోరుతూ భార్య భర్త ఇంటి ముందు ధర్నా పెళ్ళై 8 సంవత్సరాలు గడిచినా అదనపు కట్నం కోసం వేధించడంతో ఆందోళన చేపట్టిన భార్య శ్రవంతి భీమ్కల్ మండలంలోని చెంగల్ గ్రామంలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది 8 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో లాంఛనాలతో కట్న కానుకలు ఇచ్చి వివాహం జరిపించారు అయినా భర్త అదనపు కట్నం కోసం వేధింపులు చేయడంతో భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది అనంతరం భర్త నవీన్ గౌడ్ దుబాయ్కి వెళ్ళాడు తిరిగి స్వగ్రామానికి వచ్చిన ఆయన భార్యను తనతో తీసుకురాకపోవడంతో పెద్దల సమక్షంలో సంప్రదింపులు జరిపారు అయినా ఆయన అంగీకరించకపోవడంతో భార్య శ్రవంతి న్యాయం కోసం భర్త ఇంటి ముందు మహిళా సంఘాలతో ధర్నా చేపట్టింది తనకు న్యాయం చేసే వరకు ఇక్కడే ఉంటానని ఆమె వాపోయింది అయినా కానీ ఓపిక పట్టింది ఎందుకంటే మా ఇంట్లో అందరం ఆడపిల్లలమ్మని నేను ఓపిక పట్టిన ఇంకా కూడా ఇప్పుడు 10 సంవత్సరాల నుండి నేను మా ఇంటికన్నే ఉన్నా తీసుకొచ్చుకోలేదు అత్తమామ వేధించడము ఆడబిడ్డలను వేధించడము ప్రతి ఒక్కరు గ్యాస్ నూనె పోసి ప్రయత్నించారు అన్నిటికీ చేయంగా ఆమె తట్టుకోలేక ఇంట్లోకి వెళ్ళి ఏదో మెంటెనెన్స్ కేసు ఇస్తే మెంటెనెన్స్ కేసులో కూడా న్యాయం జరగలేదు మహిళల మందిరం వచ్చి ఈ సవంతి గారికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అంటే మేము కోట్లు పెట్టినాం పెట్టినాక చూక ఒక పిల్లని ఖాయం చేసుకుంటామని అంటే మళ్ళీ కోట్ల పిల్లలు ఉన్నది కేసు అని బంద్ చేసిండ్రట మరి ఇట్లా ఆళ్ళ నీళ్ళని చేసుకుంటాం మరి నా బిడ్డ ఏం కావాలో చేసుకున్న పిల్ల మరి మేము ఎంత దిక్కు లేకుండా కానీ నేను కులరితోలిచ్చి ఇచ్చిన నేనేం తక్కువలేను కేసీఆర్ సమైక్య పాలనలో ప్రభుత్వ దవాఖానాలకు మహర్దశ వచ్చిందని నాణ్యమైన వైద్య సేవలు ప్రభుత్వ దవాఖానాలో లభిస్తున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ దినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో మూలనపడ్డ ప్రభుత్వ ఆసుపత్రులు నేడు ఆధునిక వసతులతో దేశానికి ఆదర్శమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వైద్య సిబ్బంది కృషితో దేశానికి దిక్సూచిగా తెలంగాణ వైద్య రంగంలో మరో ముందడుగు 2000 పడకల నిమ్స్ ఆసుపత్రికి భూమి పూజ చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నలుదిక్కుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోవిడ్ వ్యాధి విజృంభిస్తున్న సమయంలో విశిష్ట సేవలు అందించిన వైద్య సిబ్బందికి మీ సేవలు వెలకట్టలేనివని మీరు చేసే సేవలకు నా సెల్యూట్ అని కరోనా కష్టకాలంలో ఆరోగ్య సిబ్బందికి ఉచితంగా భోజనం వితరణ చేయడం సంతృప్తి కలిగించిందని అన్నారు వైద్య ఆరోగ్య దినోత్సవంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల న్యూ అంబేద్కర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవంలో పాల్గొన్నారు వైద్య ఆరోగ్య దినోత్సవంలో ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వలన తెలంగాణ వైద్య రంగం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే 12,000 రూపాయలు ఆరోగ్య లక్ష్మి పథకాల వల్ల మరియు వైద్య సిబ్బంది కృషితో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచడంతో ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామన్నారు దేవుడితో పోసేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం డాక్టర్ మాత్రమే హిందువులైతే దేవుళ్ళని మొక్కారు ముస్లింలైతే అల్లాని మొక్కారు క్రైస్తవులైతే జీసస్ని మొక్కారు లేదా దేవిమాతను మొక్కారు కానీ అందరూ కలిసి మొక్కే ఏకైక దైవం ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ మాత్రమే ఇంతకుముందు ఒక ఆమె వచ్చింది ఆమెకు హార్ట్ ప్రాబ్లం వస్తే వాళ్ళ భర్త వచ్చి మాట్లాడాడు ఆయన ఉన్నటువంటి ఆ ఎమోషన్లో నేను భార్యను కాపాడుకోవాలి నా బిడ్డను కాపాడుకోవాలి అనేటటువంటి ఆ ప్రయత్నంలో ఆయన చెప్పిండు చివరికి ఆయన బిడ్డ పేరు కూడా డాక్టర్ ప్రతిమ పేరు పెట్టుకున్నాడు ఎవరు కూడా ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మహిళా కమిషన్ సభ్యురాలు సూదాం లక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ ప్రతిమహారాజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర డిఎంహెచ్ఓ సుదర్శనం బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు
వెంకటపూర్ గ్రామంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విశిష్ట పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మాక్లూర్ మండలంలోని వెంకటపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠలరావు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పరిపూర్ణ దాసాంజనేయ స్వామి దేవత అనుగ్రహతా తీర్థిరస్సు. పురాతన పంచాయతీ భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించి నిధులు సత్వరం విడుదలయ్యే విధంగా చర్యలు చూపుతున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిజామాబాద్ రూరల్ మండలం పాల్ద గ్రామ పంచాయతీ భవనాన్ని టీఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు పంపిస్తుందని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, వారు చెప్పేదంతా అసత్య ప్రచారమేనని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావటం లేదని ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్లు నిధులు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం 30 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. కానీ స్థానిక ఎంపీ అరవింద్ రైల్వే బ్రిడ్జీలు తానే తెప్పించాలని గొప్పలు చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గంలోని పాల్ద గ్రామ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా అవార్డు పొందడం ఎంతో గర్వకారణమని, మిగతా గ్రామాలను సైతం సమానంగా అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో సామాజిక భద్రత కల్పిస్తుందని, బీడీ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, రైతులకు 24 గంటల కరెంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు అవుతలేవని అన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు, పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడా అన్న చందంగా మారింది బీజేపీ నాయకుల తీరు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్ కు మరోసారి తెలంగాణ ప్రజలు మరియు ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మోడీ రాష్ట్రం అది కేవలం బీజేపీ ఉండొచ్చు అని మోడీ రాష్ట్రంలో దేశం పరిపాలించే ప్రధానమంత్రి రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చే పెన్షన్ 700 రూపాయలు, 2000 కాదు. ఇవాళ ఆశా వర్గాల జీతాలు కూడా 9000 రూపాయలు ఇస్తాం బాబు మనకు, అంగన్వాడి ఒకరిని మనం 13000 రూపాయలు ఇస్తున్నాం. ఇవాళ ఇంత బాగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారు భారత రాష్ట్రం దింపెట్టింది. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక నా రాష్ట్రంలోని ఇవన్నీ జరుగుడు కాదు, మొత్తం భారతదేశం కూడా జరిగితే బాగుంటుంది అని ఉద్దేశంతో భారత రాష్ట్రం తిని నేషనల్ పార్టీ పెట్టింది ఆయన. ఇలా మధ్య మన మహారాష్ట్రం తిరుగుతున్నాం, మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చారు, దేశం మొత్తం కూడా మన పార్టీ తప్పకుండా వస్తుందనే నమ్మకం నాకుంది. కానీ ఇలా నేను చూసిన కోడలు కూడా మన జిల్లాలో పుట్టిన పుట్టచరు గడ కూడా గుండుగాడు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనుష, జడ్పీటీసీ సుమలత, సర్పంచ్ సుప్రియ, ఎంపీటీసీ సభ్యురాలు మమత, నూడా డైరెక్టర్ సంతోష్, పార్టీ మండల అధ్యక్షుడు మధుకర్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్, సొసైటీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయ నిర్మాణ పనుల్లో జాప్యం తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని అటు విద్యార్థులు ఇటు నాయకులు అంటున్నారు. కేంద్రీయ విద్యాలయం పనులు వేగవంతం లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులు విడుదల చేసినా పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో ఏజెన్సీ మార్పునకు నివేదిక ఇస్తామన్నారు. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేంద్రం చేస్తున్న అభివృద్ధి అడ్డుకుంటుందని, రాజకీయాల లబ్ధి కోసం మంచి పరిణామం కాదని ప్రకాష్ జవదేకర్ మండిపడ్డారు. ఇంకా 10 సంవత్సరాలైన బోధన్ కేంద్రీయ విద్యాలయం సిద్ధం కాదన్నారు. మోదీ సర్కార్ కే 9 సాల్ పూరే హోనే పర్ దేశ్ మే జగహ్ జగహ్ జిస్ తరహ్ సే కామ్ హో రహే హై ఉస్కో భీ హమ్ దేఖ్ రహే హై. జైసే హైవే కో హమ్ కల్ గయే థే, బఢియా కామ్ చల్ రహా హై, సమయ మే పూరా హోగా. 1 లాఖ్ కరోడ్ కే खर्चे से लगभग 2500 किलोमीटर का हाईवे 6-6 लेन का वो तैयार हो रहा है.
तेलंगाना में। आजादी से अभी तक केवल 2500 किलोमीटर बने थे, अब ये 9 साल में। वैद्य सेवल कोसम दवाखानल निर्माण कोसम वैद्य सिबंदी उद्योगुल कल्पनलो प्रभुत्वं मुंदुंडी पेद्द एत्तुन निधुलु केटायिस्तुंदनि राष्ट्र शासन सभापति పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు। రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య కోసం రాష్ట్ర బడ్జెట్ లో 13000 కోట్లు కేటాయించి పెద్దపీట వేసిందని స్పీకర్ అన్నారు। స్పీకర్ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం దేశం బాగుంటుందని అన్నారు। పేదలకు వైద్యం చేయాలంటే సర్కార్ దావకానాలు అవసరం అన్నారు। నీమ్స్ ఆసుపత్రిలో 2000 పడకల నుండి 4000 పడకల ఆసుపత్రిగా మారిపోతుందని దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేరు పొందుతుందని అన్నారు। ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగి మెయింటెనెన్స్ కొరకు ప్రభుత్వం నెలకు 7600 రూపాయలు కేటాయించిందన్నారు। తల్లి బిడ్డ ఆరోగ్యం ఉండాలి అయితేనే రాష్ట్ర ఆరోగ్యం ఉంటుంది। తల్లి బిడ్డ ఆరోగ్యం ఉంటేనే దేశం ఆరోగ్యం ఉంటుంది। ఆరోగ్య శాఖ అనేది చాలా ప్రాముఖ్యత శాఖ। సంవత్సరానికి పేషెంట్ల సంఖ్య పెరుగుతా ఉంది। సంవత్సరానికి ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య రెట్టింపు మూడింతలు నాలుగింతలు అయితే ఉన్నాయి। ప్రైవేట్ దావఖానల సంఖ్య పెరుగుతుందంటే పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నట్టే లెక్క। చాలా మందికి అనుభవం ఉంది, లక్షల తప్పే వేరేన కాదు అది। ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కోట్లాది రూపాయలు ప్రజల ధనం ఖర్చు అయితే ఉంది। వీరంతా ఆలోచించుకొని ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి। హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రి పునర్నిర్మాణంలో సీఎం కేసీఆర్ తో కలిసి శంకుస్థాపనలు పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి। ఆర్మూర్ లో బస్తీ దవాఖానాను ప్రారంభించి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు। ఆర్మూర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన పెద్దల గంగారెడ్డిని సన్మానించిన బీజేపీ నాయకులు। షీ టీమ్ పై అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులకు సూచనలు సలహాలు చేసిన షీ టీమ్ సభ్యులు। ఇవి ఈ రోజు బులెటిన్ లోని విశేషాలు। తిరిగి వచ్చే బులెటిన్ లో కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।